ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ని ప్రెస్ చేయండి. మనం ప్రయాణించే దారిలో మనం ముందుకోవాలన్నప్పుడు కొన్ని మార్గాలు చూసుకోవచ్చు. కొన్ని చూస్తూ ఉదాహరణకు నేనే ఏదో ఒక కారణంతో నేను ఎక్కడ ఆగిపోతే నీ డిప్టీ తహసీల్దార్ వరకు రాకపోయేవాడిని. నేను అవన్నిటినీ ఒక స్కూల్లో పనిచేశాను, టీచర్గా పార్ట్ టైం టీచర్గా, తర్వాత ఎస్టీడీలో ఎస్టీడీ బాయ్గా పనిచేశాను. ఆ విధంగా నేను డైట్ సెట్లో డీడీ సాధించి నేను టీచర్గా సెలెక్ట్ కావడం జరిగింది. ఒకవేళ నేను ముందే ఇవన్నిటికీ రాజీపడి ఏదో ఒక పనిలో కుదిరిపోయి ఉండి మా కుటుంబానికి ఇబ్బంది అవుతుందని కుదిరిపోయి ఉంటే అదే పనిలో అక్కడే ఆగిపోయేవాళ్ళం. ముఖ్యంగా ఎక్కువ మంది విద్యార్థులు చెప్పే ముఖ్యమైన ఒక కారణం నేనైతే కుంటిసాకు అని అంటాను. ఎందుకంటే పేదరికం అనేది ఒక మంచి ఒక పదాన్ని ఉపయోగిస్తారు. డబ్బులు లేవు, మా ఇంట్లో కష్టాలు ఉన్నాయి, అందుకే నేను చదవలేకపోతున్నా. అది ఎందుకో అంటే ఆ పదాలు ఓకే, అందరికి పేదరికంలో చదవడం చాలా కష్టమే. ఎందుకంటే నేను కూడా ఒక పేద కుటుంబం నుండే వచ్చాను. మనకు ఒక సాధించాలి, ఎదగాలన్న కోరిక ఉన్నప్పుడు మన పేదరికం అనేది అడ్డంకి కానే కాదు, సమాజంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకు చదవడం కోసం ఏదైనా ఒక ఉపాధి మార్గాన్ని ఎంచుకోవచ్చు. నేను చాలామందిని చూశాను, అంటే నేనని కాదు, చాలామంది పేదరికం నుండి గొప్పవాళ్ళు అయిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళే నేను చాలామందిని చూడడం జరిగింది. వాళ్ళ ఇన్స్పిరేషన్తోని నేను కూడా, నేను ఎప్పుడు కూడా నిజం చెప్పాలంటే నేను అనుభవించినంత పేదరికం ఇంకెవరు అనుభవించి ఉండరు. అంటే అది అతిశయోక్తి అని కాదు, కానీ అంటే నేను ప్రతీది చిన్నప్పటి నుండి కూడా బిడ్డలు చేయడం కానీ స్కూల్కి వెళ్ళడం కానీ ఒక టైం అనేది మాకు ఒక క్రమశిక్షణ అనేది పనిచేయడం ద్వారా లభించింది. తక్కువ టైం ఉండే చదవడానికి, ఆ టైంలో చదవాల్సిందే, పని చేయాల్సిందే. అయితే మాది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్ జిల్లాలో బీడి పరిశ్రమ అనేది ఒక పెద్ద పరిశ్రమ. నిజం చెప్పాలంటే మా ప్రాంతంలో, మా జగిత్యాల ప్రాంతము, జగిత్యాల జిల్లాలో చాలా కుటుంబాలు ఈరోజు గౌరవప్రదంగా బతకాయి ఎన్ని రోజులు అంటే బీడి పరిశ్రమే. మా దగ్గర చాలామంది అంటే ఊరు ఊరంతా బీడీ చేసి బతికే రోజులు అవి 1980-90 ఆ ప్రాంతంలో. ఆ ప్రాంతంలో మేము పద్మశాలి కుటుంబానికి చెందిన వాళ్ళము కాబట్టి మా దగ్గర చాలామంది బీడీలు చేసేవాళ్ళు, చాలామంది అంటే ఎక్కువ మంది బీడీలు చేసేవాళ్ళు. ఆ రకంగా మేము మా అమ్మకు సహాయం చేయడం, ఆగత్రించడం, తర్వాత దారాలు కట్టడం, ఆ విధంగా మెల్లిగా నేర్చుకున్నాం. బీడీలు చేయడం నేర్చుకొని 5-6 తరగతి నుండి నేను సొంతంగా బీడీలు చేయడం స్టార్ట్ చేశాను. నేను కంపెనీలకు పోయి సొంతంగా చేసేది. నాకు గుర్తుంది, నాకు నెలకు 220 రూపాయలు మజూరు వచ్చింది. మజూరు అంటే మనకు శాలరీ అంటాం ఇప్పుడు, అప్పుడు మా అక్కడ పదం మేము ఉపయోగించేది మజూరి అనేది. 220 రూపాయలు నేను 20 రూపాయలు దాచుకొని 200 రూపాయలు నేను ఇంట్లో ఇచ్చేది. నాకు ఎప్పుడు అంటే నాకు ఎప్పుడు నా జేబులో 5 రూపాయలు, 2 రూపాయలు, 10 రూపాయలు ఉండేటి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి పనిచేస్తున్న వాటి మా ఇంట్లో కూడా నాకు కొంచెం స్వేచ్ఛ ఇచ్చేది. అంటే నేను ప్రతి నెల మజూరు వస్తుంది కాబట్టి 6వ తరగతి నుండి నేను 9వ తరగతి వరకు బిడిలు చేయడం ద్వారా నాకు నెలకు 200, ఒక్కొక్కసారి 150, 300 వచ్చిన సందర్భాలు కూడా ఉంటుండే. అప్పుడు నేను ఇంట్లోకు కొన్ని డబ్బులు ఇచ్చేది. అంటే అది మాకు పెద్ద ఇబ్బంది అనిపించకపోయేది అప్పుడు, ఎందుకంటే ఆడుకుంటూ పాడుకుంటూనే పనిచేసేది. స్కూల్లో అప్పుడు 9th వరకు నేను స్కూల్ పూర్తిగా బాగా ఇంట్రెస్ట్గా చదవలేదు. క్లెవర్, నేను బేసికలీ క్లెవర్, కాకపోతే ఇక కొంచెం మరీ క్లెవర్ అంటే ఎక్కువ చదువు మీద దృష్టి అనేది కొంచెం పెట్టలేదు. 10th వచ్చిన తర్వాత 10వ తరగతి అని చెప్పని మా ఇంట్లో కూడా స్వేచ్ఛ ఇచ్చారు, 10వ తరగతి పాస్ కావాలి అని చెప్పిన తర్వాత 10వ తరగతిలో నేను మానేశాను. బిడిలు చేయడం మానేసి చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఆ టైంలో నాకు మంచి మిత్రులు లభించారు. ఆ మిత్రుల సహకారంతో మేమేంటంటే చదువులో ఇక డిస్కస్ చేయడము, ముఖ్యంగా నా లైఫ్లో 10వ తరగతి అనేది ఒక మలుపు. ఆ టైంలో చదువు మీదకి ఎక్కువ
ఎక్కువ మారలేదు మనసు. చదువుతూ టెన్త్ అయిపోయింది, ఇంటర్ వచ్చింది. ఇంటర్లో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కాలేజ్ చేయాలి. కాలేజ్ చేయాలంటే ఎలా, డబ్బులు ఎలా, డబ్బులు ఎలా అంటే మరి బీడీ చేయడం అంటే ఇప్పుడు మనం కొంచెం సరిగా ఉండదు, మనకి నామోషిగా మోమాటం వస్తుంది బీడీ చేయడం అంటే. ఏం చేయాలి, మరి మనకు డబ్బులు కావాలి. అదే సందర్భంలో మా ఊర్లో చిన్న ప్రైవేట్ స్కూల్ ఉండేది. వారు ఏం చేశారు సారు, ఇంకా ముఖ్యంగా ఏంటంటే నేను అదే స్కూల్లో చదివాను, అది నా అదృష్టం. అసలు ఎవరికి ఇట్లాంటి అదృష్టం దొరకదు. నేను 1 నుండి 5వ తరగతి వరకు మా ఊర్లో ఉన్న చిన్న ప్రైవేట్ స్కూల్ ఉంటుండే, శ్రీ సరస్వతి విద్యాలయం అని, అందులో చదువుకున్నాను. అందులోనే నేను టీచర్గా జాయిన్ అయ్యాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి, ఆఫ్టర్నూన్ కాలేజీకి వెళ్ళాలి. అంటే అది ఆఫ్ సెషన్ కాలేజీ కాబట్టి మార్నింగ్ 9 గంటలకు నేను స్కూల్కి వెళ్ళి 12 గంటల వరకు స్కూల్లో ఉండేది. 1 వరకు లంచ్ చేసి నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళేది. నేను టీచర్గా తీసుకున్న మొదటి జీతం 175 రూపాయలు. 175 రూపాయలు అంటే తక్కువ, ఎందుకంటే నేను అప్పటికే నేను బీడీలు చేస్తూ 250 రూపాయలు 300 రూపాయలు కూడా నాకు మజూరు వచ్చేది. 175 రూపాయలు అన్నప్పుడు నేను ఓకే సరిపోతుంది, ఎందుకంటే మనకు ఇది యూజ్ అవుతుంది. అంటే నా ప్రతి ఆలోచన ఏ విధంగా ఉన్నాయంటే చదువుకు యూజ్ కావాలి. మనం ఏదైనా చేసే పని మన చదువుకు యూజ్ కావాలి. అప్పుడు నాకు కొన్ని బేసిక్స్ కూడా, మ్యాథ్స్లో చాలా బేసిక్స్ రాకపోయేది. నేను స్కూల్లో పిల్లలకు నేర్పాలి కాబట్టి కొన్ని బేసిక్స్ అంటే ముఖ్యంగా మ్యాథ్స్లో అయితే దశాంశ భిన్నాలు, నాకు జమలు తీసివేతలు గుణకారాలు భాగరాలు చేయొచ్చు, కానీ భిన్నాలు దశాంశ భిన్నాల్ని జమ వేయడం తీసివేయడం గుణించడం భాగించడం ఇవి రావు. ఎందుకంటే మధ్యలో కొంచెం 6 నుంచి 9 తరగతుల వరకు నేను కొంచెం చదువు మీద పూర్తి శ్రద్ధ పెట్టలేకపోయాను. ఇప్పుడు ఈ స్కూల్లో చేయడం ద్వారా నాకేమైందంటే ఈ బేసిక్స్ అనేటివి నాకు కొంచెం పిల్లలకు చెప్పడం కోసం నన్ను నేర్చుకోవాలి. ఇవన్నీ నాకు ఇంటర్లో యూజ్ అయింది. అంటే మామూలుగా ఇంటర్ సిలబస్లో ఈ బేసిక్స్ రాకపోతే కష్టమయ్యేది. అంటే ఇక్కడ నేను స్కూల్లో చేయడం అనేది నాకు ఆర్థికంగా కానీ తర్వాత నాకు ఇంటర్లో చదువు పరంగా కానీ నాకు కొంచెం చాలా ప్లస్ పాయింట్ అయింది. ఆ విధంగా ఇంటర్లో నేను బాగానే అంటే నేను టాపర్ని మా ఎంపీసీ గ్రూప్లో, అది గవర్నమెంట్ కాలేజీ. ఎంపీసీలో అప్పుడు ఒక 13 మంది ఉండేది, 13లో నేను నెంబర్ 1గా ఉండేది. మార్నింగ్ ట్యూషన్స్ ఉండేవి, ఆఫ్టర్నూన్ కూడా ట్యూషన్ ఉండేది మ్యాథ్స్కి ఇంగ్లీష్కి. ఆ విధంగా వెళ్ళి సబ్జెక్టు అంటే నా పూర్తి కాన్సన్ట్రేషన్ సబ్జెక్ట్ రావాలి. మనం కాలేజీకి వెళ్ళినా వెళ్ళకపోయినా అప్పుడు పెద్ద అటెండెన్స్ మీద పెద్ద స్ట్రిక్ట్ లేదు, ఇప్పుడున్నట్టుగా లేదు. అప్పుడు వచ్చినా రాకున్నా ఎవరేమనకపోయేది. తర్వాత సార్లు కూడా నన్ను అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకొని నాకు బాగానే చూసేది. సెకండ్ ఇయర్లో అసలు నేను కాలేజీకే వెళ్ళలేదు. ఇంకా విషయం ఏంటంటే సెకండ్ ఇయర్లో నేను కాలేజీకి వెళ్ళకుండా నేను టోటల్ స్కూల్లో జాయిన్ అయ్యాను. అప్పుడు 500 రూపాయలు జీతం. కానీ ప్రాక్టికల్స్ వచ్చేసరికి నాకు మా కెమిస్ట్రీ లెక్చర్ 30 మార్కులకు 30 మార్కులు ప్రాక్టికల్స్లో వేయించాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే ఆ సార్ నా గురించి తెలుసుకున్నాడు, తెలుసుకొని ఓకే వీడు బాగా కష్టపడతాడు, వీడు బాగా చదువుతాడు, సరే వీడు ఇప్పుడు రెగ్యులర్గా రావట్లేదు. ప్రాక్టికల్స్కి వెళ్ళేది సెకండ్ ఇయర్లో. సార్కు నా మీద మంచి అభిప్రాయం ఉండి రెండు ఫిజిక్స్లో కెమిస్ట్రీలో రెండిట్లో అంటే అది రికార్డ్, ఒక గవర్నమెంట్ కాలేజీలో ప్రాక్టికల్స్లో ఆ విధంగా మార్కులు వేయడం అంటే వాళ్ళకు మంచి అభిప్రాయం ఉంటే కానీ వేయరు. ఆ విధంగా అంటే పేదరికం అని నేను ఎందుకు చెప్తున్నా అంటే పేదరికం అనే అంకతోని మనం చదువును ఆపడం అనేది సరికాదు. పేదరికం ఉంటుంది ప్రతి ఒక్కరికి, దానికి చదువుకు అడ్డంకి కాకుండా పేదరికాన్ని అధిగమించి రావచ్చు అనేందుకు నేనే ఒక ఉదాహరణ. మనం చదవాలని కోరుకున్నప్పుడు సమాజంలో ఎన్నో పనులు ఉన్నాయి. ఆ పనులు చేస్తూ మనం కొంచెం, మనకు ఎక్కువ సంపాదన అవసరం లేదు, మన చదువు సాగడానికి ఎంత అవసరం అంత సంపాదిస్తే సరిపోతుంది. కుటుంబానికి బరువు కాకుండా, మన కుటుంబం మీద ఆర్థిక భారం పడకుండా మనం కుటుంబానికి హెల్ప్ చేసిన వాళ్ళమైతే మనకు ఫ్యూచర్ ఉంటుంది. అంటే స్మార్ట్ థింకింగ్ అనేది చేయాలి మనం, ఫ్యూచర్ పర్పస్లోనే ఆలోచించాలి. ఆలోచిస్తే పేదరికం అనే వంకతో మనం ఆగిపోవడం ఏమాత్రం అది సరైన విధానం కాదు. ముఖ్యంగా చిన్నప్పుడు మనం ఎంత కష్టాలు పడ్డా కానీ ఒక టీచర్ జాబ్ వచ్చిన తర్వాత, అంతకుముందు అంటే నేను కష్టపడి చదివి టీచర్ జాబ్ అయిన తర్వాత అంతకుముందు చూసుకున్నప్పుడు నాకు లభించిన గౌరవం, నేను
అంటే నాకు ఒక ప్రోత్సాహం లభించేది. పేద విద్యార్థులకు నేను ఇచ్చే సూచన ఏంటంటే పేదరికం అనే ఒక అదొక బాధ అందరికీ, పేదరికంలో ఉండడం దాన్ని మించిన బాధ ఇంకెవరికి, అది వేరే వారికి తెలియదు మనకే తెలుస్తుంది. కానీ ఆ వంకతో మనము మనం చదువును కనుక నెగ్లెక్ట్ చేయడం అనేది సరికాదు. ఎందుకంటే నేనే ఒక ఉదాహరణ, మనం ప్రయాణించే దారిలో మనం ముందుకు పోవాలన్నప్పుడు కొన్ని మార్గాలు చూసుకోవచ్చు, కొన్ని చూస్తూ. ఉదాహరణకు నేనే ఏదో ఒక కారణంతో నేను ఎక్కడ ఆగిపోతే నీ డిప్టీ తహసీల్దార్ వరకు రాకపోయేవాడిని. టీచర్గా కూడా వచ్చాను అంటే నేను అవన్నిటినీ ఒక స్కూల్లో పనిచేశాను టీచర్గా, పార్ట్ టైం టీచర్గా, తర్వాత ఎస్టీడీలో ఎస్టీడీ బాయ్గా పనిచేశాను. ఆ విధంగా నేను డైట్ సెట్లో డిఈడి సాధించి నేను టీచర్గా సెలెక్ట్ కావడం జరిగింది. ఒకవేళ నేను ముందే ఇవన్నిటికీ రాజీపడి ఏదో ఒక పనిలో కుదిరిపోయి ఉండి మా కుటుంబానికి ఇబ్బంది అవుతుందని కుదిరిపోయి ఉంటే అదే పనిలో అక్కడే ఆగిపోయేవాళ్ళం. అంటే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది నాకన్నా స్కూల్లో కొద్ది టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చదవలేకపోయారు. కుటుంబ పరిస్థితులే, మాకు ఉన్న కుటుంబ పరిస్థితులే, మా మిత్రులకు కూడా ఉన్నాయి స్కూల్ లెవెల్లో నాకన్నా క్లెవర్ స్టూడెంట్స్ మా మిత్రులు, ఇప్పుడు వాళ్ళు వేరే వేరే పనుల్లో ఆగిపోయారు. ఎందుకంటే వాళ్ళు చదువు వైపు కాకుండా కుటుంబ పరిస్థితులను చూసుకొని వాళ్ళు ఏదో ఒక పనిలో కుదిరిపోయారు. నేను ఆలోచించింది అంటే సరే కుటుంబ పరిస్థితులకు మనము భారం కావద్దు. తర్వాత నా కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సాహం ఇచ్చారు, ముఖ్యంగా మా అన్న. మా అన్న ముఖ్యంగా బాంబేలో టైలర్గా చేస్తుండే, అతను నాకు చెప్పడం జరిగింది ఈ వద్దు, ఈ బాంబే వద్దు, నువ్వు చదువుకో అని చెప్పి చెప్పడం ద్వారా నేనేం చేశాను, ఇక ఈ విధంగానే ప్రిపేర్ అవుతూ ఎస్టీడీ బాయ్గానా ఇంకేదో పార్ట్ టైం జాబ్స్ చేస్తూ చదువుకోవడం జరిగింది. పేదరికం అనేది అడ్డంకి కాదు, నా దృష్టిలో అదొక వంక మాత్రమే. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.